ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనసేనాని రైతు భరోసా యాత్రకు వెళ్లి తీరుతామని జన సైనికులు వీర మహిళలు తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్ళవద్దంటూ జిల్లాలోని పలువురు జన సైనికులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాదని వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎవరు వెళ్లినా ఇదే పరిస్థితి ఉంటుందని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. జనసేనానికి లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎవరన్ని కుయుక్తులు పన్నినా రాబోయే కాలంలో వైసీపీకి ప్రత్యన్యాయం జనసేన పార్టీనేనని పేర్కొన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణచివేసిన పర్యటనకు అడ్డంకులు సృష్టించినా భయపడే ప్రసక్తే లేదంటున్న జన సైనికుల దూకుడుకు సంబంధించి మరింత సమాచారం మా కడప కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ పరుచూరు పర్యటనకు అడుగడుగున అటు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కడప నుంచి కూడా అటు పెద్ద ఎత్తున ఏదైతే జన సైనికులు తరలి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆ పోలీసులు ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇప్పటికే అటు జిల్లాకు సంబంధించి పలువురు నేతలకు కూడా ఇప్పటికే పోలీసులు వారి ఇళ్ల వద్దకు వెళ్ళి సోదాలు నిర్వహించి అదేవిధంగా వారికి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా అటు జనసేన ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టిందో దాన్ని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు జన సైనికులు ఉన్నారు అని అడిగి తెలుసుకోవాలి. చెప్పండి, ప్రధానంగా తీసుకుంటే గతంలో కూడా ఇదే విధంగా జన సైనికుల మీద ఓ రకంగా ఒత్తిడి తేవడం, అదేవిధంగా సభలు జరిగితే అడ్డుకోవడం ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికి కూడా మళ్ళీ మరోసారి పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకునేందుకు మీరు ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అణచివేత అప్పుడు గతంలో మనం చూసాం బ్రిటిష్ పాలనలో ఎలాగా అణగదొక్కారో, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఉన్న మానవ హక్కులను కూడా హరిస్తున్నాడు. మేమేమన్నా దొంగతనాలు చేశామా లేకపోతే దోపిడీలు చేశామా, ఏం చేశారని చెప్పి మమ్మల్ని పైన అక్రమ అరెస్టులు చేస్తున్నారు మీరు. మేము పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ దేశంలోనే ప్రథమంగా నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సభలు పెడితే పోయే హక్కు కనీసం మానవునిగా మాకు లేదా? ఈ రాష్ట్రంలో పుట్టడం మేము చేసిన దౌర్భాగ్యమా అని మేము తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టా కూడా జన సైనికులు జనసేన నాయకులు ఎప్పుడు తగ్గే పరిస్థితే లేదు. మేము అంతకు మీరు అణచివేతకు గురి చేసే కేసులు పెట్టించుకునే దానికైనా సిద్ధం. మేమేమి దోపిడీలు చేయలేమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీలాగా 41 కేసులు అయి లక్షల కోట్లు దొబ్బేయలేదు. మేము ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించేదానికి, రైతులకు సహాయం చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తున్నారు. దాన్ని మీరు అణచివేయడం ఎంతవరకు సబబు అని కూడా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా గతంలో కంటే జరిగిన సభల కంటే ఈ సభ ఇంకా ఎక్కువ సక్సెస్ జరుగుతుందని, జన సైనికులు ఎవరు భయపడేదానికి వెనక తిరగరని, అలాగే రాబోయే కాలంలో ప్రత్యామ్నాయం 2024లో జగన్ రెడ్డికి జనసేన పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం, ఇది ఖచ్చితంగా గ్రహిస్తున్నారు ప్రజలు. 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునేదానికి జన సైనికులు జనసేన వీర మహిళలు జనసేన నాయకులు అందరూ ముందు సిద్ధమవుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేసుకున్నాం. దీని భయం వల్లే అతను రాబోయే కాలంలో ప్రత్యామ్నాయం జనసేననే అని చెప్పి జనసేన నాయకులను కార్యకర్తలను హింసిస్తున్నారు. అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు రాష్ట్రంలో జిల్లాలో కూడా. కానీ దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రేపు జరిగే 19వ తేదీ సభ ఐక్యంగా కలిసి విజయవంతం చేశామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా తీసుకుంటే రైతు భరోసా యాత్ర ఒక రకంగా రైతులకు కూడా భరోసా ఇచ్చే విధంగా, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు పడి పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితి నేపథ్యంలో ఈ సభ నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఇలా అడ్డంకులు సృష్టించడాన్ని ఏ విధంగా భావించవచ్చు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర ప్రకాశం జిల్లాలో చేస్తా అన్నారు. ఆ రైతు భరోసా యాత్రను అడ్డుకోవాలని ఈ అధికారం బలంతోనో లేకపోతే పోలీసు యంత్రాంగం పెట్టుకొని మా నాయకులకు నోటీసులు పంపించడం జరిగింది. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వీర మహిళలుగా. ఎందుకంటే మీరు శవాల మీద రాజకీయాలు చేస్తా అన్నారు. మా నాయకుడు ప్రజా సమస్యల మీద వెతుకుతూ ప్రజల సమస్యల మీద తెలుసుకొని వాళ్లకు ఆయన 5 కోట్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు భరోసా యాత్రకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి రైతు భరోసా, ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా అమ్మ పెట్టదో అడక తిన్నట్టుగా చేస్తా అన్నారు మీరు. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏదో విధంగా ప్రజల సమస్యలు తెలుసుకొని మీరు ముందుకెళ్ళాలే కానీ మా నాయకుడికి ఆ అడ్డంకులు వేస్తూ మా జనసేన నాయకులకు కానీ వీర మహిళలకు కానీ మీరు పోకూడదు, మీరు చేయకూడదు, మీరు ఈ విధంగా చేస్తా అన్నారు.
2024 లో ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు మీరు చేసే ఈ వైఖరిని ప్రజలు తీవ్రంగా గమనిస్తా ఉన్నారు 2024 లో జనసేన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకొని మేమేంటో అప్పుడు చూపిస్తాం తగిన గుణపాఠం చెప్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రకంగా జన సైనికులను కట్టడి చేసేందుకు అటు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నాలను విరమించుకోవాలి అదే విధంగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో పునరావృతమయ్యాయి ఆ పునరావృతమైనటువంటి నేపథ్యంలో కూడా తాము ప్రభుత్వం ఏదైతే హెచ్చరికలు జారీ చేయొచ్చు అదే విధంగా పోలీసుల బెదిరింపులకు కూడా తలొగ్గే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో తాము ప్రకాశం జిల్లాలో జరగబోయేటువంటి ఏదైతే పర్చూరులో జరగబోయే 19వ తేదీన జరగబోయేటువంటి రైతు భరోసాకు ఖచ్చితంగా జన సైనికులు ఇక్కడి నుంచి సైనికుల్లా తరలి వెళ్తా ఉన్నటువంటి విషయాన్ని మరోవైపు చెప్తున్నారు అయితే 2024లో ఏదైతే జగన్కు ప్రత్యామ్నాయం ఖచ్చితంగా జనసేనే జనసేనే తగిన విధంగా బుద్ధి చెప్తుంది ప్రజలే ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రజలపైన దాడులు చేయటం ఇలాంటి సంఘటనలు పూనుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి 2024లో ఖచ్చితంగా బుద్ధి చెప్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనతో పాటు ఉన్నటువంటి జన సైనికులు చెప్తున్నారు కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్ ప్రైమ్ 9 న్యూస్ కడప నుంచి